Hi, hello friends. Welcome back to Udyog Services. Iroju meeku mana Indian geography lo mrutikalu nelalu. Chala simple method lo gurtu pettukunde vidhanga ee video lo ivadam jarigindi. Ade vidhanga inta mundu chusukunnattu Indian geography lo rendu chapter lo already ichunnamu. So evaraina aa video chudakapothe mana channel lo visit ayi aa video chudochu. Ade vidhanga Indian history, Indian polity, Indian history mottham total ga ivadam jarigindi. Indian polity running lo undi. Ade vidhanga manam అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ ఆల్రెడీ మనకు విడుదలైన నోటిఫికేషన్స్ కానీ మనకు ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండి మన ఛానల్ని, ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. చూద్దాము ఈ వీడియోలో మృత్తికలు నేలల గురించి చూసుకున్నట్లయితే మృత్తిక అంటే వివరణగా ఒకసారి చూద్దాము. మృత్తికలోని లక్షణాలు ఆధార శిలలపై ఆధారపడి ఉంటాయి. శిలలు సౌదల్యములు చెందగా ఏర్పడే అంత్య పదార్థమును మృత్తికలు అని అంటారు. మృత్తికలు ఏర్పడుటకు ముఖ్యంగా ఆధార శిల అవసరము. ఇది ఖనిజ పదార్థాల మిశ్రమంతో కూడి ఉంటుంది. మృత్తిక ఏర్పాటును గురించి తెలియజేసే ప్రక్రియను ఏమంటారంటే పెడోజెనిసిస్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిలలు సౌతిల్యము మరియు వికోశీకరణం చెందడం వలన ఈ ఖనిజ పదార్థం ఏర్పడుతుంది మృత్తికం అనేది. భారత్లో మృత్తికలు విస్తరించిన ప్రాంతాలు ఏమేంటి అంటే ఒండ్రు నేలలు అంటే 43% పరంగా, నల్లరేడి మృత్తికలు వచ్చేది 15% ఉంది, ఎర్ర మృత్తికలు 18%, లాటరైట్ మృత్తికలు 4%, పర్వతీయ మృత్తికలు 5%, ఎడారి మృత్తికలు వచ్చేసి 4% మన భారత్లో విస్తరించడం జరిగింది. మృత్తికలు ఏర్పడుటకు కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏమేమి అవసరం అంటే మాతృశిల, అదేవిధంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, నెక్స్ట్ వచ్చేసరికి సహజ ఉద్భిజ సంపద, నైసర్గిక స్వరూపం, ఇవన్నీ మనకు వృత్తిగా ఏర్పడే పదార్థాలు అన్నమాట. పరివాహము, సూక్ష్మ జీవులు, క్రిమి కీటకాదులు, జంతువులు, మానవులు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే నేలలు కలిగి ఉండే పదార్థాలు వచ్చేసి నేలలు కర్బన అకర్బన పదార్థాలను, తేమ గాలిని కలిగి ఉంటాయి. అకర్బన పదార్థాలు అంటే ఇప్పుడు చూసుకుందాము. వీటిలో ఖనిజాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి మూడు ప్రధానమైనటువంటి పదార్థాలను కలిగి ఉంటుంది. అంటే ఏమిటో చూడు, సిలికా మృత్తికలు ఇది చిన్న చిన్న స్ఫటికాల రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఇసుకలో ఇది ప్రధానంగా ఉంటుంది. శిలల యొక్క శైథిల్యం వలన ఏర్పడుతుంది. క్లే అంటే సిలికేట్ల మిశ్రమంతో కూడి ఉంటుంది. దీనిలో ఐరన్, కాలియం, సోడియం, పొటాషియం మరియు అల్యూమినియం ఖనిజాలను కలిగి ఉంటుంది. క్లే నేలలు తేమను నిల్వ ఉంచుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ బిట్ అనమాట. చాక్ అంటే కాల్షియం కార్బోనేట్. మొక్కల పెరుగుదలకు కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ విలువ చూసుకున్నట్లయితే కర్బన సంబంధమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నట్లయితే నేలల యొక్క సారవంతాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. వృక్ష జంతు పదార్థాలు కుళ్ళిపోయి విఘటనం చెంది ఇది ఏర్పడుతుంది. దీనినే హ్యూమస్ లేదా స్వాభావిక ఎరువుగా పిలుస్తారు. ఇవి మృత్తికలు తేమను నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటే తేమ మరియు గాలి కలిగి ఉండి వివిధ రకాల మృత్తికల్లో వివిధ విధాలుగా ఉంటాయి. నేలల పార్శ్వరేఖాకృతి చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలోని మృత్తికల ఉపరితలం నుంచి దిగువనకు వెళ్లే కొద్దీ ఉండే పొరల క్రమాన్ని మృత్తికల పార్పు రేఖాకృతిని అని అంటారు. మృత్తికల పార్శ్వరేఖాకృతిలో వేర్వేరు పొరలు వేర్వేరు భౌతిక రాసాయనిక ధర్మాలను కలిగి ఉన్నప్పటికీ చిన్న జన్యుపరమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆధార శిలలపై స్థితిని పొందే ఈ పొరలన్నింటినీ సమిష్టిగా శూలం అని అంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ మృతిక కరకాలు. ప్రపంచంలో మృతిక శాస్త్రకారులు మృతికలను మూడు రకాలుగా విభజించారు. మండల మృతికలు, అదేవిధంగా అంతర మండల మృతికలు, మండల రహిత మృతికలు. సో మండల మృతికల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మాతృశిలల మీదనే ఏర్పడి చాలా కాలం అచ్చటనే వృద్ధి చెందుతాయి. విచ్చి మండల మృత్తికలు
మండల మృత్తికలను ఇన్ సిటు నేలలని కూడా అంటారు. ఉదాహరణకు టండ్రా మృత్తికలు, చెర్నో జోములు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లేటరైట్ నేలలు, క్షార నేలలు అండ్ పీట్ నేలలు. అంతర్మండల మృత్తికలకు వచ్చి చూసుకున్నట్లయితే ఇది పరీవాహం చాలా తక్కువగా గల పరిస్థితుల్లో ద్రావణీకరణ లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. సో ఉదాహరణకు ఏమంటే లవణ మృత్తికలు, కాల్కేరియన్ మృత్తికలు వీటికి ఉదాహరణలు. మండలరహిత మృత్తికలు చూసుకున్నట్లయితే ఇవి శైథిల్యము చెందిన శిలల అంత్య పదార్థాలు అంటే రవాణా చేయబడి నిక్షేపితమైనప్పుడు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒండు మృత్తికలు మరియు వాయుజనిత మృత్తికలు అంటే లోయస్, ఈ నేలలు మండల మృత్తికల కన్నా సారవంతమైనవి. భారతదేశంలోని మృత్తికలు అండ్ రకాలు. ఉత్తర భారతదేశంలోని నేలలు వచ్చేసి హిమాలయ నదుల చేత లేదా పవనాల చేత రవాణా చేయబడి ఏర్పడినటువంటివి. ఇవి అల్యూమినియం అవక్షేపాల చేత ఏర్పడి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ద్వీపకల్ప భారతదేశంలో నేలలు వచ్చి ఈ ప్రాంతంలోని శిలలు నేరుగా శైథిల్యం చెంది ఆ శిలలపై ఏర్పడతాయి. కొద్ది విస్తీర్ణంలో రవాణా మరియు నిక్షేపణ చెందడం వలన అవక్షేప నేలలు ఏర్పడి ఉన్నాయి. భారతదేశంలో మృత్తికలు పురాతనమైనవి. 1956లో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ తర్వాత కాలంలో ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహాయంతో భారతదేశంలోని మృత్తికలను 8 భాగాలుగా వర్గీకరించారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే డెల్టా నేలలు లేదా ఒండ్రుమట్టి నేలలు. ఈ నేలలు నదీ పరివాహన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు రవాణా చేయటం వలన ఏర్పడి ఉన్నవి. దీనిలో ఖాదర్ మరియు భంగర్ అను రెండు రకాలున్నాయి. ఖాదర్ నేలలు కొత్తగా ఏర్పడినవి అయి ఉండి ఎక్కువ ఇసుకును కలిగి ఉంటుంది. బంగర్ నేలలు వచ్చేసి ఖాదర్ నేలల కన్నా పురాతనమైనవి. దీనిలో లెమ్ అండ్ క్లే ఎక్కువగా ఉంటుంది. దేశ భూభాగంలో ఈ నేలలు 43% విస్తరించున్నాయి. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. రంగు వచ్చేసి తక్కువ గోధుమ వర్ణం నుండి బూడిద వర్ణం కలిగి ఉంటాయి. సో వీటి యొక్క పోషక విలువలు చూసుకున్నట్లయితే ఈ నేలలో నైట్రోజన్, భాస్వరము మరియు ఆర్గానిక్ పదార్థం తక్కువగా కలిగి ఉన్నాయి. సో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఈ నేలలో పంటలను నైట్రోజన్ ఎరువులను కూడా వాడవలసి వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విస్తరణ గాని చూస్తే ఈ నేలలు భారతదేశంలో పంజాబ్ నుండి అస్సాం వరకు ఉన్న ఉత్తర మైదానాలలో, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మరియు కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నా డెల్టాలో విస్తరించి ఉన్నాయి. పంటలు వచ్చేసి ఈ నేలల యందు పండు ముఖ్యమైన పంటలు ఏమిటంటే వరి, గోధుమ, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చెరకు, ప్రత్తి అండ్ జనుము కూరగాయలు. అదే నల్లరేగడి నేలగా చూసుకున్నట్లయితే వీటిని తనకు తాను దున్నుకునే నేలలు అని అంటారు. ఇవి వచ్చేసి మనం చూస్తే అర్ధ శుష్క పరిస్థితులుంటే దక్కన్ పీఠభూమిలో ఈ నేలలు ఏర్పడి ఉన్నాయి. ఈ నేలలను రేగుర్ నేలలు, చెర్జ్ జేమ్స్ చెస్నట్ అని కూడా అంటారు. వీటినే దక్కన్ జగట నేలలు అని కూడా అంటారు. ఈ నేలలు దక్కన్ పీఠభూమిలోని బసాల్ట్ శిలలు శైథిల్యము చెందగా ఏర్పడినవి. నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం అధికంగా ఈ నేలలకు ఉంటుంది. ఇది నలుపు బూడిద రంగులను కలిగి ఉంటాయి. దేశ భూభాగంలో ఈ నేలలు దాదాపు 10% ఆక్రమించి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రంగు వచ్చేసి గాఢ నలుపు రంగు నుండి గోధుమ రంగు వరకు. పోషక విలువలు, ఈ నేలలో ఇనుము, అల్యూమినియం, సున్నం మరియు మెగ్నీషియం పాలు ఎక్కువగా ఉంటుంది. ఈ నేలలో ఫాస్ఫరస్, నైట్రోజన్ మరియు సేంద్రీయ పదార్థములు తక్కువ. ఇవి తేమను ఎక్కువగా నిల్వ చేసుకుంటాయి. ఈ నేలలు ప్రతి పండడానికి చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ భూమిలో అతి తక్కువ మోతాదులో ఎరువులను వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విస్తరించిన ఖనిజాలు బసాల్ట్ గ్రానైట్ విసరణ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్, దక్షిణ ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పండు ముఖ్యమైన పంటలు ప్రత్తి, పొగాకు, మిరప, నూనె గింజలు, నిమ్మ చెట్లు, చెరకు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎర్ర నేలలు ఐరన్ మరియు మెగ్నీషియం కలిగిన పురాతన అగ్నిశిలలు అంటే గ్రానైట్ పూరాంతరం చెంది ఎర్ర నేలలు ఏర్పడతాయి.
తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో శిలలో శైథిల్యం చెంది ఎర్ర మృతికలు ఏర్పడతాయి. ఈ నేలలో ఇనుప పాళ్ళు అధికంగా ఉండటం వలన ఎరుపు రంగు వస్తుంది. ఇవి దేశ భాగభాగంలో దేశ భూగోళం 18% ఆక్రమించాయి. దేశంలో అధిక భాగంలో కలవు. రంగు వచ్చేసి ఎరుపు పసుపు రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోషక విలువలు వచ్చేసి ఈ నేలలో నైట్రోజన్, ఫాస్ఫరస్, హ్యూమన్లు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఐరన్, పొటాషియం అధిక పాలలో ఉంటుంది. విస్తరించిన ఖనిజాలు వచ్చేసి గ్రానైట్, నీస్. విస్తరణ వచ్చేసి భారతదేశంలో విస్తారంగా ఉన్న నేలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆగ్నేయ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, అదేవిధంగా దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య ఒరిస్సాలో, కేరళలో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో నీరు త్వరగా ఇంకిపోతుంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఎర్రనేలలుగుండా ప్రవహించడం వలన దీనికి రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఈ నేలలు ఎర్రగా ఉండటానికి కారణం ఐరన్ ఆక్సైడ్. పంటలు వచ్చేసి ఈ నేలల రాగుబడికి నీటిపారుదల సౌకర్యం అవసరం. ఈ నేలలో వరి, రాగి, పసుపు, వేరుశెనగ మొదలైన పంటలు పండిస్తారు. దక్షిణ భారతదేశంలో ఎర్ర నేలలు అధికంగా ఉన్నాయి. ఈ నేలలు గాలి పోరాడేటట్లుగా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాటరైట్ నేలలు, అదేవిధంగా జేగురు మృత్తికలు. లాటిన్ భాషలో లాటర్ అనగా ఇటుక అని అర్థం. ఈ నేలలు బసాల్ట్ మరియు అల్యూమినియం గల శిలలు. అత్యధిక వర్షపాతము ఉష్ణోగ్రతను గురి అయ్యి శైథిల్యము చెందినప్పుడు ఏర్పడతాయి. ఇవి ఆమ్ల గుణమును కలిగిన నేలలు. ఈ నేలలను యుగోస్లేవియాలోని టెర్రరోసా మృత్తికతో పోలుస్తాయి. ఈ నేలలు అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి గల ప్రాంతాల్లో ఏర్పడతాయి. రంగు వచ్చేసి ఎర్ర మృత్తికలను పోలి ఉంటాయి. పోషక విలువలు, ఈ నేలలో నైట్రోజన్ పాలు తక్కువ. ఈ నేలల్లో బాక్సైడ్, టైటానియం, మోనోటైజ్, అల్యూమినియం ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. విస్తరణ వచ్చేసి లాటరైట్ నేలలు సహ్యాద్రి పర్వతాల్లో, తూర్పు కనుమలు, రాజమహల్ కొండల్లోనూ, కేరళలోని అన్ని జిల్లాల్లో, కర్ణాటకలో చాలా ప్రదేశాల్లో, తెలంగాణలోను, అస్సాం, పశ్చిమ బెంగాల్లో విస్తరించున్నాయి. ఈ భూములు తక్కువ సారవంతం కలిగినవి. ఎరువులు వాడి సారాన్ని పెంచవచ్చు. ఈ నేలలు ముఖ్యంగా తోటలను అనుగుణంగా ఉంటాయి. ఈ నేలలను తడిసినప్పుడు మెత్తగాను, ఎండినప్పుడు చాలా గట్టిగా ఏర్పడతాయి. పంటలు వచ్చేసి తేయాకు, కాఫీ తోటలకు, జీడి మామిడి తోటలకు అనుకూలంగా ఉంటాయి. అటవీ నేలలు, ఇవి పర్వత ప్రాంతాల్లోనూ అడవుల్లోనూ ఏర్పడతాయి. ఈ నేలలు పర్వతాల వాలు ప్రదేశాల్లో, లోయలలోనూ విస్తరించి ఉన్నాయి. వీటినే పొడజోలిక్ నేలలు అని కూడా పిలుస్తారు. పోషక విలువలు వచ్చేసి ఈ నేలలు ఎక్కువ సేంద్రియ పదార్థములను మరియు నత్రజని అధిక పాలు కలిగి ఉండి పొటాషియం, ఫాస్ఫరస్ మరియు సున్నం తక్కువ పాలు కలిగి ఉంటాయి. మంచి ఫలితము రావాలంటే ఎరువులను వాడవలసి ఉంటుంది. విస్తరణ వచ్చేసి ఈ నేలలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ అండ్ అస్సాంలలో ఉన్నాయి. పంటలు వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఈ నేలలందు కాఫీ, టీ తోటలను, ఉష్ణమండల ప్రాంత తోటలను అనుకూలంగా ఉంటాయి. క్షారపు నేలలు మరియు చౌడు నేలలు, వీటిలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం లవణాలు లోపించి ఉంటాయి. విస్తరణ వచ్చేసి ఈ నేలలు రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అల్ప వర్షపాతం ఉంటుంది. ఈ నేలలను రెహ్, ఉస్సూర్ మరియు కాలార్ అని కూడా పిలుస్తారు. చౌడు భూములను సారవంతము చేయడానికి జిప్సంను ఉపయోగిస్తారు. ఎడార్ నేలలు వచ్చేసి ఈ నేలలో లవణీయత అధికంగా ఉంటుంది. మన దేశం వాయువ్య ప్రాంతంలో ఈ నేలలు వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉండే ఖనిజం వచ్చేసి ఫాస్ఫరస్. విస్తరణ వచ్చేసి ఈ నేలలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తరించున్నాయి. అలావరి పర్వతాలకు పశ్చిమాన ఉన్నాయి. ఈ నేలలో తేమ తక్కువగా ఉంటుంది. ఫాస్ఫేట్ పాలు ఎక్కువగా ఉండి నైట్రోజన్ పాలు తక్కువగా ఉంటుంది. పంటలు వచ్చేసి ఈ నేలలను బాగు చేసి నీటిపారుదల కల్పించినచో మంచి పంటలు కూడా పండుతాయి. ఈ నేలల్లో ముతక ధాన్యాలు, జొన్న, సజ్జ, గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు వంటి పంటలను మాత్రమే పండిస్తారు.
ప్రత్యేకత, నీటి నిల్వ చేసుకున్న సామర్థ్యం, తక్కువ గల నేలలు, సేంద్రియ పద్ధతి అతి తక్కువ గల నేలలు, ఇవి చూడడానికి ఇసుక నేలలుగా ఉండి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. చిత్తడి నేలలు, పీట్ మరియు సేంద్రియ నేలలు, ఎక్కువ తేమ మరియు రసాయనిక పదార్థాలు గల చోట్ల ఈ నేలలు ఏర్పడతాయి. ఇది నల్లగాను ఉండి ఆమ్ల గుణాన్ని అధికంగా కలిగి ఉంటుంది. విస్తరణ వచ్చేసి ఈ నేలలు కేరళలో అలెప్పి కొట్టాయం జిల్లాలో, మధ్య బీహార్ కోస్తా ప్రాంతాలను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు ఉత్తరాఖండ్లోని ఆల్మోర్ జిల్లాలో ఉన్నాయి. కేరళలో ఈ నేలలను ఖరి నేలని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఉండే పదార్థం వచ్చి జీవ సంబంధ పదార్థం, రంగు వచ్చి బరువైన నల్లని రంగు, పోషక విలువలు. ఈ నేలలో పొటాషియం, ఫాస్ఫేట్, పాళ్ళు, తక్కువ సేంద్రియ పదార్థాల పెరుగుదలకు నిరోధిస్తుంది. నీరు ఎక్కువగా నిల్వ ఉండడం చేత మొక్కల పెరుగుదలకు నిరోధిస్తుంది. నలుపు రంగును కలిగి ఉంటాయి. హ్యూమన్ అధికంగా ఉంటుంది. ప్రత్యేకత వచ్చేసి ఈ నేలలో చిత్తడిగా, బురదగా ఉంటాయి. పంటలు వచ్చేసి జనుమును ప్రధానంగా పండిస్తారు. ఇండియాలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు అల్యూవిలియల్ నేలలముగా విస్తరించి ఉన్న నేలలు అల్యూవిలియల్ నేలలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో 1956లో సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అధిక వర్షపాతం సంభవించినప్పుడు నేలపై పొరలోని ఖనిజ లవణాలు భూమి లోపల పొరల్లోకి ఇంకిపోవడాన్ని లీచింగ్ అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో 1 సెకండ్కు 10 మిల్లీలీటర్ల చొప్పున మృతిక క్షమక్షయానికి గురవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే నేలలు క్రమక్షయం వచ్చేసి నిద్రమైన వాళ్ళు క్రమక్షయానికి గురి చేయడం ఎక్కువగా ఉంటుంది. ఉపరితల మృతిక 25% క్రమక్షయానికి గురి అయితే దానిని కొద్దిగా క్రమక్షయం అంటారు. 25 నుంచి 75% మధ్య ఉండేదాన్ని మధ్యస్థ క్రమక్షయం అని, 75% ఎక్కువగా ఉండేదాన్ని తీవ్రమైన క్రమక్షయం అంటారు. వివిధ రకాలైన కారణాల చేత శైథిల్యం చెంది ఉపరితల మృతికను తొలగించే విధానమే నేలల క్రమక్షయం. నేలల క్రమక్షయం గల కారణాలు వచ్చేసి ప్రవహిస్తున్న నీరు, పవనాలు, అతిగా మేపడం, మానవులు, వృక్షాలు మరియు జంతువులు, సక్రమం కాని వ్యవసాయ విధానాలు, అతిగా ఎరువులను ఉపయోగించడం, భూగర్భ జలాలను అతిగా వినియోగించడం, మృత్తిక పరిశోధన సంస్థలు వచ్చేసి కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ వచ్చేసి ఊటీలో ఉంది. శివాలిక్ నేలల పరిశోధన సంస్థ వచ్చేసి చండీగఢ్లో ఉంది. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. హిమాలయ నేలల పరిశోధన సంస్థ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది. నల్లరేగడి పరిశోధన ప్రాంతం వచ్చేసి బళ్ళారిలో ఉంది. ఎడారి నేలల పరిశోధన ప్రాంతం వచ్చేసి జోధ్పూర్లో ఉంది. రాజస్థాన్ అనాలిక పరిశోధన కేంద్రం కోటాలో ఉంది. గుజరాత్ అవనాలిక పరిశోధన కేంద్రం వచ్చేసి పసడ్లో ఉంది. అవనాలిక ప్రాంత పరిశోధన కేంద్రం ఆగ్రాలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది. ఇక్రిశాట్ హైదరాబాద్లో ఉంది. ICARలో ఢిల్లీలో ఉంది. సో ఈ మృతికలు అండ్ నేలలు కానీ ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ మన ఛానల్ చూస్తూ ఉండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకుంటాము. అప్పటి వరకు బాయ్ బాయ్.